రాష్ట్రంలో రైతులకు చెల్లించవలసిన ధాన్యం బకాయిలు బీమా సొమ్మును వెంటనే చెల్లించాలని అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు బకాయిలను చెల్లించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే అయితా బొత్తుల ఆనందరావు విమర్శించారు. భగత్ సింగ్ అనే ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు వెంటనే, ప్రభుత్వం పడ్డ బకాయిలు వెంటనే, ధాన్యం అమ్ముకున్న రైతులకి ప్రభుత్వం పడ్డ బకాయిలు వెంటనే, ధాన్యం అమ్ముకున్న రైతులకి ప్రభుత్వం బకాయి పడ్డ బకాయిలు వెంటనే, ప్రభుత్వ బకాయిలు వెంటనే, ప్రభుత్వ బకాయిలు వెంటనే, ప్రభుత్వ వైఖరి వెంటనే, రైతు వ్యతిరేక ప్రభుత్వం, 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 ధాన్యం కొనుగోలు బకాయిలు వెంటనే, ధాన్యం కొనుగోలు బకాయిలు వెంటనే, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు వెంటనే, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు వెంటనే, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు వెంటనే.